కొంతమంది నేరస్తులు అంతమైన ప్రపంచం వారిని మర్చిపోదు. ముఖ్యంగా సీరియల్ కిల్లర్స్, వారు చేసిన నేరాలు, ఘోరమైన సినిమాలు, వెబ్ సిరీస్లు వస్తూనే ఉంటాయి. వారి ఘాతుకాల వెనుక ఉన్న క్రిమినల్ సైకాలజీని విశ్లేషిస్తూనే ఉంటారు. కరుడుగట్టిన నేరస్తులు ఉన్నప్పటికీ వారికి అభిమానులు, వారిని ప్రేమించేవారు ఉంటారంటే ఆశ్చర్యం కలుగుతోంది. అలాంటి వాడే ఈ రిచర్డ్ రెమిరేజ్. 1960 ఫిబ్రవరి 29న అమెరికాలోని ఎల్ పాసోలో పుట్టాడు. చనిపోయి 10 ఏళ్ళవుతోంది. సినిమాలకు మించిన హర్రర్ స్టోరీ ఇతనిది. ఒకే ఒక ఏడాది కాలంలో అతడు చేసిన నేరాలు, ఘోరాలు అన్నీ కావు. 1984 ఏప్రిల్ నుంచి 1985 ఆగస్టు మధ్య అతడు 13 హత్యలు, 11 రేపులు, 14 దోపిడీలు చేశాడు. అక్కడి జనం అతడిని నైట్ స్టాకర్ అని పిలిచేవారు. అతని మానసిక స్థితిపై అనేక విశ్లేషణలు వచ్చాయి. రెమిరేజ్ సీరియల్ కిల్లర్గా మారటానికి అతని కుటుంబ పరిస్థితులే ప్రధాన కారణం. చిన్నప్పుడు తల్లిదండ్రులు అతన్ని పట్టించుకోలేదు. అతడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు అతడి కజిన్ మైక్ తన భార్యను చంపుతుండగా చూశాడు. తన కళ్ళ ముందే ఆ హత్య జరగటం రెమిరేజ్పై తీవ్ర ప్రభావం చూపింది. తాను కూడా ఎవరినైనా చంపాలనుకున్నాడు. వయసు పెరిగే కొద్దీ ఆ కోరిక కూడా పెరిగింది. అందుకే అతడు నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. 1984 జూన్లో 79 ఏళ్ల వితంతువును అతి దారుణంగా చంపి నగలు, డబ్బు దోచుకున్నాడు. పోలీసులు రిచర్డ్ను పట్టుకోవడంలో విఫలమయ్యారు. దాంతో మరింత రెచ్చిపోయాడు. అప్పటి నుంచి హత్యలు, రేపులు చేయటం అతనికి వినోదంగా మారింది. హత్యల మీద హత్యలు చేస్తూ వచ్చినా పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు. చివరకు బాధితులు అందించిన ఆధారాలతో పోలీసులు అతనికి స్కెచ్ రూపొందించారు. అతడు పట్టుబడిన రోజు ఉదయం అతడు లాస్ ఏంజల్స్లోని ఓ సూపర్ మార్కెట్కు వెళ్ళాడు. అక్కడ కొందరు మహిళలు న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో కనిపించిన అతడి ఫోటో చూసి గుర్తుపట్టారు. దాంతో అతడు భయంతో పరిగెత్తుతూ ఓ వీధిలోకి ప్రవేశించాడు. అక్కడ ఓ మహిళ నుంచి కార్ కీస్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె భర్త అతడిని అడ్డుకున్నాడు. కానీ స్థానికులు అతడిని వెంబడించి పట్టుకుని చితకబాదారు. తరువాత పోలీసులకు అప్పగించారు. అలా ఈ సీరియల్ కిల్లర్ దొరికిపోయాడు. 1989 నవంబర్ 20న కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. అతడు చేసిన దారుణాలకు 19 సార్లు ఉరి తీయాలని తీర్పునిచ్చింది. మరోవైపు ఈ కథలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. రెమిరేజ్ మంచి అందగాడు. విచారణ సమయంలో ఎంతోమంది మహిళలు అతనికి అభిమానులయ్యారు. ప్రేమ లేఖలు కూడా రాశారు. జైల్లో కలుసుకున్నారు. వారిలో డోరిన్ లియోయ్ అనే మహిళ అతడు జైల్లో ఉండగా 75 లేఖలు రాసింది. 1988 రెమిరేజ్ ఆమెకి ప్రపోజ్ చేశాడు. 1996 వారు జైల్లో వివాహం చేసుకున్నారు. అతడంటే ఆమెకు ఎంత పిచ్చి అంటే రెమిరేజ్ని ఊరితీసిన తర్వాత తాను బతకనని ఆత్మహత్య చేసుకుంటానంది. కానీ అతడు ఓ 9 ఏళ్ల అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినట్టు 2009 డిఎన్ఏ ధృవీకరించింది. దాంతో ఆమె మనసు వికలమైంది. ఆ క్షణమే అతడితో తెగదింపులు చేసుకుంది. ఇక అతడు 2019 మరణించే సమయానికి కూడా 23 ఏళ్ల రచయితతో రిలేషన్లో ఉన్నాడు. 2013 జూన్ 7న కాలిఫోర్నియాలోని మారిన్ జనరల్ హాస్పిటల్లో బీ సెల్ లింఫోమాకు సంబంధించిన ద్వితీయ సమస్యలతో రెమిరేజ్ మరణించాడు. ఇలా ఓ కరుడుగట్టిన సీరియల్ కిల్లర్ కథ ముగిసింది.